ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. అందరికీ శుభ శుక్రవార శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేటి వాక్య భాగ్యము నిమిత్తము లూకా సువార్త 15వ అధ్యాయము 31వ వచనములో ఒకే ఒక్క మాటను మనం చదువుదాం. ఆ మాట నేను చదువుతాను, మీరు చూడండి. నావన్నీయు నీవి. ఇదేంటి? శుభ శుక్రవారం అని చెప్పి తప్పిపోయిన కుమారుడు గురించి రాయబడినటువంటి లూకా సువార్త 15వ అధ్యాయంలో నుంచి వచనం చదివారని అనుకోవచ్చు. ఈ మాటలో నుండి శుభ శుక్రవారపు వర్తమానమును అందించాలని ప్రభు ఒక ఆత్మచేత నేను ప్రేరేపించబడుతున్నా. కాబట్టి లేఖనాన్ని శ్రద్ధగా మనం గమనించి కాస్త లోతుల్లోనికి వెళ్తే ఈ వాక్యం యొక్క విలువ ఏంటో మనము గ్రహించగలుగుతాం. మొదటగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని లేఖన భాగంలోనికి మనం వెళ్దాం. పరలోకమందున్న నా తండ్రి, నమ్మకమైన నా ప్రభువ, మిక్కిలి మమ్మలను ప్రేమించినటువంటి దేవ, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. చదవబడిన లేఖన భాగంలో నుంచి మీరు ఏవైతే మాట్లాడాలని ఉద్దేశించి ఉన్నారో ఆ మాటలన్నీ కూడా మాట్లాడటానికి నీ కృప మాకు అనుగ్రహించమని యేసు నామమున స్తుతించుచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసు తాను భూమి మీద పుట్టినది మొదలుకొని సిలువ మీద ప్రాణము పెట్టేంత వరకు ఆయన చేసినటువంటి త్యాగము, ప్రభు అయిన యేసు ప్రభు వారు మన కొరకు చేసిన త్యాగమంతా కూడా మనకు ఒక ప్రతిఫలమునివ్వటానికి, మనలను ఆశీర్వదించటానికి యేసు ప్రభు వారు ఈ కార్యక్రమం అంతటిని చేశారని, తన జీవితం అంతటిని మన కొరకు అర్పించుకున్నారని లేఖన భాగంలో మనం చూడవచ్చు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనం మనం చదివితే, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. ఇక్కడ చూడండి, దేవుడు తన సేవకుని పంపి, అంటే యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకమునకు పంపి, మీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మనలను ఆశీర్వదించటానికంట ఇక్కడ మాట కనబడుతుంది. మనలను దుష్టత్వము నుండి, పాపము నుంచి విడిపించినటువంటి గొప్ప కార్యం ఏదైనా ఉందంటే అది యేసుక్రీస్తు వారి సిలువ మరణము. ఆయన మరణము వలన మనకు విమోచనము కలిగింది. ఇక్కడ పుట్నోట్లో మీ సేవకును పుట్టించి అనే దగ్గర పుట్నోట్లో లేక లేపి అని ఉంటుంది. అంటే యేసు పుట్టుక, యేసు సిలువ మరణము, ఆయన పునరుద్ధానము వరకు కూడా ప్రతీది కూడా ఆయన జీవితం అంతా మనలను ఆశీర్వదించటానికే తన జీవితం ఉన్నదని మనం నేర్చుకుందాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీకు నేను ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను. ఏంటంటే, యేసు ప్రభువు తానున్నటువంటి మహిమ స్థితిని మనకు అనుగ్రహించటానికి తన మహిమను విడిచి ఈ లోకానికి వచ్చారు. మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే, పిలిపిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము బాగా సుపరిచితమైనటువంటి వచనాలే. అయినా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. పిలిపిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో 6వ వచనము నుండి చూస్తే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. యేసు ప్రభువు దేవునితో సమానుడు, సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యేసు ప్రభు ఎంచుకొనలేదు. అంటే దేవుడికి ఏ హోదా ఉందో, దేవునికి ఏ శక్తి ఉందో, దేవునికి ఏ మహిమ ఉన్నదో, అదే మహిమ యేసు ప్రభువుకి ఉన్నదంటే యేసు ప్రభువు కూడా దేవుడు. మనకు గమనిస్తే యోహాను సువార్త 1:1-2 వచనాల్లో, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను అంట. వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. అంటే మనకు ప్రముఖంగా ఇద్దరు దేవుళ్ళు అక్కడ కనబడుతున్నారు. మనం ఎరిగినటువంటి సత్యము దేవుడు, పరలోకమందున్న తండ్రి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు, అలాగే పరిశుద్ధాత్మ, త్రియేక దేవుణ్ణి మనము ఎరిగాం.
కనిపించటానికి లేఖనాల్లో ముగ్గురు వేరుగా మనకు కనబడుతున్నారు, కానీ ముగ్గురు ఒకటే అని మనం ఎందుకు నమ్ముతున్నామంటే, ముగ్గురిలో సృష్టించే శక్తి, ముగ్గురిలో ఒకే బలము, ఒకే జ్ఞానము, ఒకే రీతిలో ఉండే సమస్త విధములైనటువంటి లక్షణములు కలిగి ఉన్నారు కాబట్టి ముగ్గురు ఒకటి ఒకటిగా మనము చూస్తున్నాం, త్రియేకుడు అని అర్థం. ఇక్కడ యేసు ప్రభు వారికి ఏ మహిమ ఉంది, తండ్రితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదంట. ఎంచుకొనకుండగా మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనేను. శిలువ మరణము చూపినంతగా తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడంట. యేసు ప్రభు ఎందుకు ఈ కార్యం చేశారు అని అంటే, యేసు ప్రభువుకి ఏ హోదా అయితే పరలోకంలో ఉందో తండ్రితో సమానముగా ఉండే ఆ స్థితి మనకు అనుగ్రహించటానికే యేసు ప్రభు వారు సిలువలో మరణించారు. యేసు ప్రభు వారు సిలువలో మరణించి తిరిగి లేచారు. అదే మహిమ మనకు ఇవ్వటం అంటే మీరు ఆశ్చర్యపోవచ్చు. బైబిల్లో మాట మనకు కనబడుతుంది, దయచేసి చూడండి. యేసు ప్రభు వారు చేసినటువంటి ప్రార్థన యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనంలో, నేను ఎక్కడో లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమయ్యుండులాగన వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడుము. యేసు ప్రభు వారు చేస్తున్న ప్రార్థనలో అక్కడ ఉన్నటువంటి మాటలో ఒకటి మనం గమనిస్తే, పరిశుద్ధుడైన తండ్రి మనము ఏకమై ఉన్నలాగున వీరును ఏకమై ఉండులాగున సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాడు. అంటే దేవునితో మనము ఏకమైతే, దేవుడు యేసు ప్రభు దేవునితో ఏకము, మనము యేసుతో ఏకమైతే మనకి కూడా దేవునికి ఉన్నటువంటి సమానత్వమును పరలోకములో మనకి కలుగుతుంది. అంతటి హోదా మనకి ఇవ్వటానికే యేసు ప్రభు వారు సిలువలో ప్రాణం పెట్టి మనలను విమోచించారు. కేవలము పాపము నుండే విడిపించటానికి అయితే యేసు ప్రభు వారు వేరే మార్గాన్ని ఎంచుకుని ఉండేవారేమో. యేసు ప్రభు వారు మనకు ఇవ్వాల్సినటువంటి మహిమ ఏంటంటే, తనతో సమానత్వమైన మహిమ ఇవ్వాలంటే ఆయనే మన కొరకు అర్పించుకొని ఆయన జీవితమే మనలోనికి వచ్చేలాగా చేస్తే తప్ప అంత మహిమ మనకు కలుగుదని ఉద్దేశించి తన సంకల్ప ప్రకారముగా యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో మరణించారు. చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఈ మాట. అంటే మనము కూడా దేవుళ్ళమా అని అనిపిస్తుంది. మరి అక్కడ మాటకు అర్థం అంతే కదా, దేవునితో సమానుడు యేసు ప్రభువు, మనము యేసుతో సమానం అంటే అర్థం ఏంటి? దేవునితో సమానత్వంకే మనలను పిలుచుకున్నాడని, దేవునితో సమానత్వముగా ఉండటానికే దేవుడు తన ఎడల మన ఎడల కృప చూపుతున్నాడని మనం గ్రహించాలి. మనం బైబిల్లో చూస్తే 82వ కీర్తన 6వ వచనంలో, మీరు దైవములనియు మీరు ఎరుగరా అన్న మాట కనబడుతుంది. మీరు దైవములని మనలను గురించి మాట్లాడుతున్నాడు. అదే యోహాను సువార్త మళ్ళా చూస్తే యోహాను సువార్తలో ఇదే విషయాన్ని మనం గమనించవచ్చు. 10వ అధ్యాయంలో ఇక్కడ యేసు ప్రభువుని రాళ్లతో కొట్టడానికి కొందరు వచ్చారు. వచ్చి వాళ్ళు పలుకుతున్న మాటలు మనం గమనిస్తే 10వ అధ్యాయంలో 33, అందుకు యూదులు, నీవు మనుషుడువై ఉండి దేవుడునని చెప్పుకొనుచున్నావు గనుక దేవదోషణ చేసినందుకే నేను రాళ్లతో కొట్టుదము గాని మంచి క్రియలు చేసినందుకు కాదని యేసు ఆయనతో చెప్పిరి. యేసు ప్రభు వారు అడిగారు, మీరు ఎందుకు నన్ను చంపచూస్తున్నారు, ఎందుకు రాళ్లతో కొట్టాలనుకుంటున్నారు అని అంటే, నువ్వు మంచి క్రియలు చేసావని నేను చంపాలనుకోవట్లేదు, నువ్వు మనుషుడువై ఉండి దేవుడని చెప్పుకుంటున్నావు కాబట్టి నిన్ను చంపచూస్తున్నావు, నిన్ను రాళ్లతో కొట్టాలనుకుంటున్నావు అని చెబుతున్నారన్నమాట. అందుకు యేసు ఏమన్నాడు అంటే 34వ వచనంలో, మీరు దైవములని నేను నంటినని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా అన్నాడు. మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదంటే ఎక్కడ రాయబడి ఉంది? కీర్తనలో 22వ కీర్తన 6వ వచనంలో ఈ మాట అక్కడ ఉన్నది. ఆ మాటను ఇక్కడ జ్ఞాపకం చేసి, లేఖనము నినర్ధకము కానరదు కదా, దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారునని చెప్పినందుకు అని ఇక్కడ ప్రశ్న లేవదీస్తున్నాడు. మిమ్మల్ని కూడా నేను దేవుళ్ళనే చెప్పాను, దైవములనే చెప్పాను, మరి అలాంటప్పుడు నాకు నేను దేవుణ్ణని చెప్పుకుంటే మీరు ఎందుకు నన్ను కొడతారు అని ప్రశ్నిస్తున్నాడు. అంటే మీరు ఆలోచించండి, ఎవరు దైవత్వాన్ని మనం పొందుకోబోతున్నామంటే యేసు యొక్క దైవత్వాన్ని మనము
పొందుకోవటానికి యేసు ప్రభు వారు సిలువలో తన ప్రాణమును అర్పించారు. అది కాబట్టి మన భక్తి జీవితానికి యేసు ప్రభు ఒక సిలువ మరణం కేవలం పాపము నుండి విమోచించబడటానికే అనుకుంటే మనం అక్కడితో మన భక్తి జీవితం ఆగిపోతుంది. అందుకు కాదు, దైవత్వమును స్వతంత్రించుకోవటానికి కూడా యేసు ప్రభు వారు సిలువలో మరణించారు అనేది మనము గ్రహించాలి. అదే యోహాను సువార్త 10:36 తండ్రి ప్రతిష్ట చేసి ఈ లోకములో పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా అని మాట్లాడిక మనం ఇక్కడ కొన్ని విషయాలు గమనిస్తే, దేవుని లేఖనం, దేవుని వాక్యము ఎవరికి వచ్చినో వారే దైవములని చెప్పిన ఎడల అన్నాడు. దేవుని వాక్యము నీ హృదయములోనికి వస్తే, దేవుని వాక్యము చేత నీవు నింపబడితే, ఎంతగా సత్యాన్ని నువ్వు నేర్చుకుని హృదయంలో నింపబడతావో అంతగా దైవ స్వరూపము నీలోనికి వస్తుంది. యేసు ప్రభు సిలువలో కోల్పోయింది ఏంటి అంటే 53 యెషయా గ్రంథములో సొగసైనను స్వరూపమైనను లేనివాడైపోయాడంట. సొగసు లేదు, స్వరూపము లేదు. ఎందుకు సొగసు కూడా పోయింది, ఎందుకు స్వరూపము కూడా కోల్పోయాడంటే ఆ స్వరూపము నీకు నాకు ఇవ్వటానికి. ఎందుకు యేసు ప్రభు మహిమను విడిచి వచ్చాడంటే ఆ మహిమ నీకు నాకు ఇవ్వటానికి. మీరు ఇప్పుడు ఆలోచించండి, లూకా సువార్త 15:5 నావన్నీయు నీవి అనే మాట మనకు కనబడట్లేదు. ఇంకా మనం ఆలోచిస్తే, మనం కొంచెం జాగ్రత్తగా కొనుక ఆలోచిస్తే, కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 8:9 మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. యేసు ప్రభు ఎందుకు దరిద్రుడయ్యాడంటే మనలను ధనవంతులుగా చేయటానికి. యేసు ప్రభు మహిమను విడిచి ఎందుకు వచ్చాడంటే తన మహిమను మనకి ఇవ్వటానికి. చూసారా, మనకి శుభ శుక్రవారంలో యేసుక్రీస్తు వారి సిలువ మరణములో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయంటే అసలు లెక్కలేనన్ని ఆశీర్వాదాలు. రేపు నిత్యత్వం అంతా మనం అనుభవించబోతున్న మహిమ అంతా కూడా అది కేవలం యేసు సిలువ మరణం వలన మనకు కలిగినదే. అందుకే లెక్కలేనన్ని ఆశీర్వాదాలు ఈ యేసు ప్రభు ఒక సిలువ మరణములో ఉన్నాయి. కాబట్టి యేసు ప్రభు మరణించిన శుక్రవారమును శుభ శుక్రవారముగా మనము దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక మనం కొంచెం ఆలోచన చేస్తే, మనం కొంచెం లోతుగా కనుక ఆలోచిస్తే, యేసు ప్రభు వారు సిలువలో వేలాడుతున్నప్పుడు 4వ మాటగా పలికిన మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 47:46 ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నాదేవా నాదేవా నన్నెందుకు చెయ్యి విడిచితువని అర్థము. యేసు ప్రభు వారు సిలువలో పడిన శ్రమంతటిలో అత్యధికమైన శ్రమ ఎక్కడ పొందాడు అంటే ఈ మాట దగ్గర పొందాడు. ఈ మాట పలుకుటలోనే మనకు అర్థమవుతుంది. యేసుని కొరడాలతో తన శరీరమును చీల్చినప్పుడు, మేకులతో ఆయన్ను సిలువ కేసు కొడుతున్నప్పుడు కూడా అంత బాధ అనుభవించలేదు. ఆయన్ని హేళన చేస్తున్నప్పుడు, అవమానపరుస్తున్నప్పుడు, దుర్భాష మాట్లాడుతున్నప్పుడు కూడా యేసు ప్రభు అంత వేదన పడలేదు. కానీ తండ్రి అయిన దేవుడు ఆయన చేయిని విడిచాడంట, అప్పుడు మాత్రం బిగ్గరగా కేక వేశాడంట. బిగ్గరగా అంటే తట్టుకోలేనంత వేదన కలిగి, తండ్రి నా చేయి ఎందుకు విడిచావు, నీ వేళ నా చేయి విడిచావు అని అడుగుతూ ఉన్నాడు. అంటే యేసు ప్రభు శ్రమలన్నింటిలో అత్యధికంగా పెయిన్ఫుల్ సందర్భం ఏదైనా ఉందంటే అది ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఎందుకు దేవుడు చేయి విడిచాడు అని అంటే, యేసు ప్రభు దేవుని చేయి విడిచిపెట్టుట కోల్పోవటం వలన దేవుడు మన చేయి పట్టుకుంటున్నాడు. ఎందుకంటే దేవునివన్నీ మనవి, దేవునివి యేసువన్నీ మనకి ఇవ్వటానికి మన కొరకు యేసు ప్రభు దేవుని చేయని దేవునితో సంబంధం తెగిపోయినట్లుగా ఆ లేఖనాల్లో మనం గమనిస్తున్నాం. దేవుడు ఎందుకు చేయి విడిచాడంటే ఆ సమయంలో నీ నా చేయి పట్టుకోవటానికి యేసు ప్రభు వారి చేతిని విడిచాడు. మీరు బాగా ఆలోచించండి, ఎవరు ప్రార్థన చేసినా 100% సక్సెస్ అవుతుందో లేదో మనకు తెలియదు.
ప్రతివాని ప్రార్థనలోనూ కూడా ఎక్కడో దగ్గర పొరపాట్లు ఉంటాయి. ప్రతివాని ప్రార్థనలో అన్ని ప్రార్థనలు దేవుని దగ్గరికి వెళ్తాయి అనటానికి గ్యారంటీ లేదు. అపోస్తుడైన పౌలే ప్రార్థించినా ఆ ప్రార్థనలు కూడా దేవుడు రిజెక్ట్ చేయొచ్చు. దానియేలు వంటి మహాభక్తులు ప్రార్థించినా ఆ ప్రార్థనలు కూడా దేవుడు రిజెక్ట్ చేయొచ్చు. కానీ యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన రిజెక్ట్ అయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే యేసు ప్రభు వారే ఒక మాట చెప్పారు యోహాను సువార్త 11వ అధ్యాయంలో. యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు చనిపోయినప్పుడు, లాజర్ని లేపటానికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ప్రార్థిస్తున్న ప్రార్థనలో మనకి మాట కనబడుతుంది. చూడండి, యేసు కన్నీళ్లు విడిచెను కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించునో చూడుడని చెప్పుకునిరి. వారిలో కొందరు ఆ గ్రుడ్డివాని కన్నులు తెరిచిన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పుకునిరి. యేసు మరలా తనలో మూలుగుచు సమాధి వద్దకు వచ్చాను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టబడి ఉండను. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాణ్ణి సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నీతో నేను చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయిని తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీవెల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును అన్నాడు. ఎల్లప్పుడూ నా మనవిని నీవు వింటున్నావని నేను ఎరుగుదును అంట. ప్రతి ప్రార్థన కూడా దేవుడు వింటున్నాడు. కానీ ఒక ప్రార్థన, యేసు ప్రభు చేసిన ప్రార్థన దేవుడు వినలేదు. ఆ ప్రార్థన 3 సార్లు చేశాడంట. ఆ 3 సార్లు చేసిన ప్రార్థన కూడా దేవుడు వినలేదు. యేసు ప్రభు కూడా ఆ ప్రార్థన చేస్తే దేవుడు వినడని ఎరిగే ప్రార్థన చేశాడు. దేవుడు, నేను ఈ ప్రార్థన కనుక చేస్తే దేవుడు వినడు. విననప్పుడు ఆ ప్రార్థన ఎందుకు చేయాలి, దేని కొరకు చేయాలి అని అంటే, ఆ ప్రార్థన రిజెక్ట్ అయితే మన ప్రార్థనలను దేవుడు అంగీకరిస్తాడన్న ఉద్దేశంతో యేసు ప్రభు వారు ఆ ప్రార్థన చేశారు. మనం చూస్తే ఆ ప్రార్థనను గురించి మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనం. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడియైనను నాతో కూడా మేల్కొని ఉండలేరా, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలుకుగుండి ప్రార్థన చేయుడి, ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి, మరలా 2వ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించి. ఈ విధంగా 3 సార్లు ప్రార్థించాడంట. నీ సాధ్యమైతే గిన్నె నా యొద్ద నుండి తొలగించి, అంటే యేసు ప్రభు వారు సిలువ మరణము పొందకుండగా ఉండునట్లుగా సహాయము చేయమని ప్రార్థిస్తున్నాడు. అయినా నా చిత్తము కాదు నీ చిత్తమే అని అంటున్నాడు. అంటే అర్థం ఏంటో తెలిసిన, ఈయన చేస్తున్న ప్రార్థన దేవుని చిత్తము కాదని, దేవుని చిత్తము కాని ప్రార్థన చేస్తాడని ఎరిగే ప్రార్థన చేశాడు. ఎందుకంటే ఈ ప్రార్థన అయితేనే దేవుడు రిజెక్ట్ చేస్తాడు, ఇంకే ప్రార్థన చేసినా రిజెక్ట్ చేయడు. అసలు యేసుప్రభు ప్రార్థన చేయవలసిన అవసరమే లేదు. ఎందుకంటే ఆయన పరలోకములుండి మరియ గర్భములోనికి ఒక పిండముగా ప్రవేశించటానికి ముందే ఒక మాట ఆయన చెబుతూ ఉన్నాడు. మనం గమనిస్తే హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఆయన లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం, దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉంటిని అన్నాడు. దేవా, నీ చిత్తం నెరవేర్చటానికి నేను వచ్చాను. ఏంటా చిత్తం అంటే, నాకొక శరీరమును నీవు అమర్చితివి అన్నాడు. ఆ శరీరము ద్వారా శిలువ మరణం పొందితే గాని పాపులకు రక్షణ కలగదు. కనుక అందుకొరకే వచ్చిన యేసు ప్రభు సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు అని ప్రార్థించటం ఏంటి, అది ముమ్మార్లు ప్రార్థించటం ఏంటి. అలా ప్రార్థిస్తేనే దేవుడు ఆ ప్రార్థన అంగీకరించడు. కాబట్టి
యేసు ప్రభు కోల్పోయినటువంటి ఆన్సర్ దొరకని ప్రార్థన ఒకటి చేయటం వలన ఆన్సర్ దొరికే ప్రార్థనలు మనం మనకు మన ప్రార్థనలు దేవుడు ఆలకించి ఆన్సర్లు మనకి ఇవ్వటానికి యేసు ఈ ప్రార్థన తృణీకరించబడింది. ఇంకా మనం గమనిస్తే యేసు ప్రభు పొందుకున్న ముళ్ళు కిరీటం ఈ లోకంలో అది మన నెత్తి మీద ఉండవలసింది, మన తలల మీద ఉండవలసిన ముళ్ళ కిరీటం. మహిమా కిరీటమును విడిచి యేసు ప్రభు ముళ్ళ కిరీటం ధరించాడు. ఎందుకు అంటే మనకు మహిమ కిరీటము ఇవ్వటానికి. నా చిన్నతనంలో నేను నా స్నేహితులు గ్రౌండ్కి ఆడుకోవడానికి వెళ్ళిపోతుంటుండగా దారిలో మాకు స్నేహితుడు కనిపించాడు. ఒక చోట కూర్చొని ఉన్నాడు, చాలా దిగులుగా ఉన్నాడు. ఏరా ఇక్కడ కూర్చున్నావు అని మేము అడిగితే అతను వెనక వైపు చూస్తే వెనక భాగంలో చొక్కా చిరిగిపోయి ఉంది. అరే చొక్కా వేసుకొని వచ్చాను ఇంటి దగ్గర నుంచి, దారిలో ఒకరితో గొడవ పడ్డాను, గొడవలు ఇద్దరికి ఫైటింగ్ అయింది, దాన్ని బట్టి నా చొక్కా చిరిగిపోయింది, ఇప్పుడు నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్తే ఇంట్లో నన్ను తిడతారు కొడతారు, నాన్నగారు కూడా ఇంట్లో ఉన్నారు అని చాలా దిగులుగా బాధగా చెప్తే మా స్నేహితుడు ఒకడు ఏం చేశాడంటే సరేరా నీ చొక్కా ఇవ్వు అని చెప్పి ఆడు చొక్కా ఇప్పి వీడి టీ షర్ట్ వాడికి ఇచ్చి వాడిని ఇంటికి పంపించాడు. ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే మనకు రావలసినటువంటి ముళ్ళ కిరీటమును యేసు ధరించి మనకు ఆయనకున్నటువంటి మహిమ కిరీటమును మనకి ఇచ్చాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఆయనవన్నీ మనవి. దేవుడు అంటున్నాడు నావన్నీయు నీవి అన్నాడు. ఆయనది పరలోకం, అది మనకి ఇవ్వాలనుకున్నాడు. ఆయన మహిమ మనకి ఇవ్వాలనుకున్నాడు. ఆయన కిరీటం మనకి ఇవ్వాలనుకున్నాడు. మన ప్రార్థన దేవుడు ఆలకించటానికి యేసు ప్రార్థన తృణీకరించబడింది. మన చేయి పట్టుకోవడానికి యేసు ప్రభువును విడవవలసి వచ్చింది. మీరు ఆలోచించండి, నావన్నీయు నీవి. ఈ లోకంలో నీకు ఆస్తులున్నా లేకపోయినా పర్వాలేదు, కానీ క్రీస్తుని ఎరిగి క్రీస్తుని ఆరాధిస్తున్నందుకు మాత్రం పరలోకంలో సమృద్ధి అయినటువంటి జీవము, సమృద్ధి అయినటువంటి మహిమను, అనంతకాల ధనమును దేవుడు మన కొరకు ఉంచాడు. ఆయన ధనవంతుడై ఉండి మనలను ధనవంతులుగా చేయుట కొరకు దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడంట. హల్లెలూయా. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక చిన్న కథలాగే ఉంటుంది కానీ ఇందులో చాలా ఆత్మీయ అర్థం ఉంటుంది. ఒక జడ్జి గారికి ఇద్దరు కుమారులు పుట్టారు, కవలలు పుట్టారు. ఇద్దరు ఒకేలాగుండే కవలలు. మనం కూడా లోకంలో చాలామందిని చూస్తుంటుంటాం, కవలలు ఒకేలాగుంటారు. వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళకి ఒకే రకమైన బట్టలు వేస్తారు. చాలా వరకు కన్ఫ్యూజ్ అయిపోతాం, ఎవరు పెద్ద ఎవరు చిన్న అనేది తెలుసుకోలేం. అలాంటి కవలలు పుట్టారు. పుడితే వాళ్ళిద్దరిని మంచిగా చదివించి మంచి ఉన్నత స్థితిలోనికి తీసుకురావాలని జడ్జి గారు, అంటే తండ్రి అయిన జడ్జి గారు ఎంతో ఆశపడి ఇద్దరిని చదివిస్తుంటుండగా పెద్ద కొడుకు మాత్రం బాగా చదువుతూ మంచి వివేకము, జ్ఞానము, బుద్ధి, మంచితనం కలిగి ఎదుగుతూ వచ్చాడు. చిన్నవాడు మాత్రం అనేక విధాలుగా చెడిపోవటం మొదలుపెట్టాడు. దొంగతనాలకు అలవాటు పడ్డాడు, అబద్ధములు ఆడడానికి అలవాటు పడ్డాడు, బూతులు ఆడడానికి అలవాటు పడ్డాడు. అలాగున లోకరీతిగా ఎదిగి ఒక యుక్త వయసు వచ్చేసరికి పెద్దవాడేమో లాయర్ అయ్యాడు, ఎందుకంటే తండ్రి జడ్జి కనుక అతడు లా చదవగలిగాడు. రెండోవాడు మరి ఏమైందో తెలియదు కానీ ఒక దొంగగా, ఒక హంతకుడుగా, ఒక భయంకరమైనటువంటి వ్యక్తిగా, సమాజానికి హాని కలిగించే వ్యక్తిగా ఎదిగాడు. కొద్ది కాలం గడిచాక ఏ కోర్టులో జడ్జిగా ఉన్నారో తండ్రి గారు, అదే కోర్టులో లాయర్గా ఉన్నటువంటి తన పెద్ద కుమారుడి దగ్గరికి ఒక కేసు వచ్చింది. ఆ కేసు ఏంటంటే ఇతని తమ్ముడే, ఈ లాయర్ గారి తమ్ముడే, ఈ జడ్జి గారు ఒక రెండవ కుమారుడే నిర్దోషిగా, దోషిగా అక్కడ నిలబడ్డాడు. నిలబడినప్పుడు తీర్పు తీర్చవలసి వచ్చింది. అతడు ఒక హంతకుడుగా బోన్లో నిల్చున్నప్పుడు లాయర్గా అన్న వాదిస్తూ న్యాయంనే గెలిపించాలని చెప్పి ఇతనికి ఉరిశిక్ష విధించవలసిందిగా కోరుచున్నానని చెప్పి అతనికి ఉరిశిక్షను గురించి వాదించాడన్నమాట. తండ్రి స్థానంలో ఉన్నటువంటి జడ్జి గారు కూడా న్యాయంగా అతనికి ఉరిశిక్ష, తెల్లవారుజామున ఉరిశిక్ష విధించాలని నిర్ణయించారు. ఇక కోర్టు తీర్పు అయిపోయింది. ఇళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత తండ్రి చాలా దుఃఖంతో ఉండి బాధపడుతూ ఏడుస్తున్నాడు. వాడు నీలా ఉండవలసిన వాడురా, వాడు చెడిపోయాడు, వాడు నశించిపోయాడు, వాడిని ఇప్పుడు నేను రక్షించాలన్నా నేను రక్షించలేను, నేను న్యాయమూర్తిని, న్యాయముగా వాడికి నేను తీర్పు తీర్చాను, మరి నేనేం చేయలేకపోతున్నాను, రేపు తెల్లవారుజామున వాడు గురి తీస్తారు, వాడిని ఎలా రక్షించాలో కూడా తెలియట్లేదు
అని బాధపడుతుంటుంటుంటే తండ్రిని ఓదార్చి పెద్ద కుమారుడు అన్నాడు, నీ కుమారుని నీకు నేను అప్పగిస్తానని చెప్పి ఆ రోజు రాత్రి జైల్లో ఉన్నటువంటి తమ్ముణ్ణి కలుసుకోవటానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి వారందరికీ పర్మిషన్ తీసుకొని లోపలికి వచ్చి తమ్ముడితో మాట్లాడుతూ తమ్ముడు అంటున్నాడు, నన్ను ఉరిశిక్షకు అప్పగించి సంతోషపడుతున్నావా అన్నయ్య అని అంటే, లేదురా నిన్ను రక్షించటానికే వచ్చాను. మరి రక్షించటానికే వచ్చినప్పుడు నా పక్షంగా ఎందుకు వాదించలేదు, నేను దోషినని ఎందుకు నిరూపించావు, ఎందుకు ఉరికంబానికి ఎక్కించావు నన్ను, దేని కొరకు అని అంటే, నేను న్యాయముగా నీకు రావాల్సిన శిక్షకు నా వృత్తికి నేను న్యాయం చేశాను, కానీ నిన్ను రక్షించటానికి వచ్చాను, నీ స్థానంలో నేను చనిపోదనుకుంటున్నాను, ఇదిగో నా బట్టలు నువ్వు ధరించుకో, నువ్వు ఖైదీగా ఉన్న నీ బట్టలు నాకు ఇవ్వు అని చెప్పి ఇద్దరు ఒకరికొకరు బట్టలు మార్చుకున్నారట. మార్చుకున్న తర్వాత పెద్ద కుమారుడు అనగా అన్న చెప్పాడంట, ఇక్కడి నుంచి నీ బ్రతుకు నీవు బ్రతకకూడదు, నా బ్రతుకు నువ్వు బ్రతకాలి, నా బ్రతుకు నేను నీకు ఇచ్చాను, నా బ్రతుకు నీకు ఇవ్వటం కొరకు నీ కొరకు నేను ఊరికంబానికి ఎక్కుతున్నాను, నీ కొరకు నేను చావటానికి ఇష్టపడ్డాను, ఇక్క మీద నుంచి నీవు నాలాగ జీవించాలి, అలా జీవించటానికి అయితేనే నిన్ను బయటికి వెళ్ళటానికి ఒప్పుకొని నేను మరణిస్తున్నాను అని చెప్పి ఇద్దరు ఒకరికొకరు బట్టలు మార్చుకున్నారట. బట్టలు మార్చుకున్న తర్వాత బయటకు వచ్చేసారు. ఇంటికి లాయరు బట్టల్లోనే ఈ రెండవ కుమారుడు ఇంటికి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత తెల్లవారుజామున ఉరికమ్ములో పెద్ద కుమారుడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ బాడీని కలెక్ట్ చేసుకోవటానికి జడ్జి గారు అక్కడికి వచ్చి ఆ బాడీ వైపు చూసి కన్నీరు విడిచాడు. విడిచిన తర్వాత తండ్రి బాధ చూడలేక ఈ రెండవ కుమారుడు ఇంటికి పోయాక అన్నాడు, నాన్న చనిపోయినది అన్నయ్య నన్ను విడిపించి చనిపోయాడు అని చెబితే తండ్రి అన్నాడు, ఆ విషయం నాకు తెలుసు కుమారుడా, ఇకనైనా మీ అన్నలా నీవు జీవించు అని చెప్పాడంట. ఈ విషయాలు తెలుసుకొని ఆ రోజు నుంచి అతని జీవితమును విడిచిపెట్టి అతని అన్న జీవితములాగా జీవించటానికి ఇష్టపడ్డాడు. ఇదే కథ మనకు యేసు ప్రభువులో కనబడుతుంది. తండ్రి అయిన దేవుడు జడ్జిగా మనం పాపులుగా ఉన్నప్పుడు మన మీదకి రావాల్సిన తీర్పును పంపించాడు. మనం పొరపాటే చేశామని మన తప్పులను ఒప్పుకొని మన పక్షంగా యేసు ప్రభువు వారు మన స్థానంలోకి వచ్చి ఆయన మరణించి మనలను విడిపించారు. ఇక మీదట మనము జీవించాల్సింది మన కొరకు కాదు, క్రీస్తు కొరకు మనము జీవించాలి. బైబిల్లో మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం, జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిర్ణయించుకొనుచున్నాము. చూసారా, జీవించు వారిక మీదట ఎవరి కొరకు జీవించాలి? మన కొరకు మృతుని గెలిచి లేచినటువంటి, మృతి పొంది తిరిగి లేచినటువంటి యేసు కొరకు జీవించాలి. యేసు సిలువలో మరణించింది ఆయనలా నీవు జీవించటానికి, యేసు సిలువలో మరణించింది ఆయన మహిమ నీకు ఇవ్వటానికి, యేసు సిలువలో మరణించింది ఆయన ధనము నీకు ఇవ్వటానికి, యేసు సిలువలో మరణించింది ఆయన కిరీటము నీకు ఇవ్వటానికి, యేసు సిలువలో మరణించింది తండ్రి అయిన దేవుడు మన చేయి పట్టుకోవటానికి, మన ప్రార్థనలు అంగీకరించటానికి. కాబట్టి ఇక్కడ మాట మనకు కనబడుతుంది, నావన్నీయు నీవి. తప్పిపోయిన కుమారుడు కూడా తిరిగి తండ్రి యొద్దకు వచ్చినప్పుడు పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇచ్చేశాడు. అతడు ఏం పోగొట్టుకున్నాడు? ఆస్తి పోగొట్టాడు, తిరిగి ఇచ్చాడు. ప్రశస్త వస్త్రాలు తిరిగి ఇచ్చాడు, ఉంగరం తొడిగి ఇచ్చాడు, చెప్పులు పెట్టాడు, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టాడు. తండ్రి నీ పనివాడుగా ఉంటానంటే కుమారుడనే పిలుస్తున్నాడు, తండ్రి అనే పిలవని చెప్పాడు. మరలా ఏ స్థితిలోంచి పోయాడు, ఏ స్థితి అయితే పోయిందో అదంతా తిరిగి తప్పిపోయిన కుమారుడికి ఇచ్చాడు. తప్పిపోయిన కుమారుడు ఒక అన్న గురించి ప్రస్తావిస్తూ, నాకేమి చేయలేదని అడిగితే నావన్నీయు నీవి అని తండ్రి చెప్పాడు కదా. పరలోకపు తండ్రి కూడా ఈ దినమందు మనకు చెబుతున్నాడు, ఆయనవన్నీ మనవి, ఆయనవన్నీ మన దగ్గరికి రావటానికి నీ కొరకు నా కొరకు యేసు నష్టపోయాడు. యేసు సిలువలో మరణించి అనేక ఆశీర్వాదాలకు పాత్రుడిగా చేశాడు. కాబట్టి ఇది శుభ శుక్రవారముగా మనము ప్రభువుని ఆరాధిస్తున్నాం.
శుభ శుక్రవారం అంటే యేసు ప్రభు పాపుల నిమిత్తం శ్రమపడ్డాడు అన్నది ఒకటే కాదు పాయింట్. మనం కోల్పోయిన ప్రతీది తిరిగి ఇవ్వాలనుకున్నాడు. ఆయన సొగసు మనకిచ్చాడు, ఆయన స్వరూపం మనకిచ్చాడు, ఆయన జీవితం మొత్తం మనకిచ్చాడు. కాబట్టి ఈ జీవించు వారి యొక్క మీదట తమ కొరకు కాక క్రీస్తు కొరకే జీవించవలెను అని సెలవిచ్చాడు. హల్లెలూయా. కనుక ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనకు ఏకీభవించండి. ప్రేమగల మా దేవా సర్వాధికారి, నీవన్నీ మావి అని మమ్మల్ని ప్రేమిస్తూ మాకు మీవన్నీ కలగటానికి నీ కుమారుణ్ణి సిలువలో బలిగా అర్పించినటువంటి దేవుడవు నాయన. ఇదిగో మా పరలోకపు తండ్రి, నీకు స్తుతులు చెల్లిస్తున్నావు. మమ్మల్ని ప్రేమిస్తున్న యేసయ్య, మా కొరకు నీ మహిమను విడిచి వచ్చి సిలువలో మరణించి నీ మహిమను మాకు ఇచ్చావు నాయన. మీతో సమానముగా ఉండే గొప్ప భాగ్యమును మాకు ఇచ్చావు. మీ మహిమలాంటి మహిమ కలిగిన శరీరమును మాకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాం. మీ రాజ్యంలో వారసులుగా చేయటానికి ఇష్టపడుతున్నాం. ఇదిగో నీతో భాగస్వాములుగా ఉండటానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాం. నీకు స్తోత్రాలు. ఇదిగో ఈ లోకంలో ఒక పేదరాలైనటువంటి అమ్మాయిని ధనవంతుడైన వాడు పెళ్లి చేసుకుంటే ఆ పేదరాలకు కూడా ఆస్తిలో కలిసి వచ్చినట్లుగా, ఇదిగో నేను పాపపు స్థితిలో ఉన్న ఈ పేదరికంలో, ఈ పేదరికములో ప్రభువా మీరు మహిమను విడిచి వచ్చి మమ్మల్ని పెళ్లి చేసుకొని ఆ మహిమ ఐశ్వర్యమునకు వారసులుగా చేస్తావు. నీకు వందనాలు. మీవన్నీ మాకు ఇచ్చినందులకు మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో వర్తమానం వింటున్న వారందరికీ ఇగో శుభ శుక్రవారపు ఆశీర్వాదములు సమృద్ధిగా కలగాలని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.